హలో ఫ్రెండ్స్, టుడే టాపిక్ మీకు థంబ్నైల్ చూడగానే అర్థమై ఉంటుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. మన వీడియోస్ని చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బెంగళూరు బుల్లోడు. లెట్స్ వెల్కమ్ టు బీబీ వరల్డ్. ప్రజెంట్ ఏపీలో ఎక్కడ చూసినా ఒకటే ప్రశ్న, చికెన్ తినొచ్చా లేదా అని. దానికి రీజన్, నెల్లూరులో వచ్చిన బర్డ్ ఫ్లూ. రీసెంట్గా నెల్లూరులో చాటగుట్ల, గుమ్మల్దిబ్బ అనే ఊర్లలో కోళ్ల ఫామ్లో చాలా కోళ్ళు చనిపోతూ ఉంటే వాళ్ళు గవర్నమెంట్ అధికారులకు రిపోర్ట్ చేశారు. దానితో భోపాల్లో ఉండే ది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ అనిమల్ డిసీజ్ వాళ్ళు టెస్ట్ చేసి దాన్ని బర్డ్ ఫ్లూగా గుర్తించారు. ఈ బర్డ్ ఫ్లూ అనేది చాలా డేంజరస్ అయిన ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్లలో ఒకటైన H5N1 ఒక వేరియంట్ అంట. కోళ్లలో ఈ వేరియంట్ అనేది చాలా రేర్గా ఉంది. ఈ ఫ్లూ అనేది ప్రజెంట్ ఈ చాటగుట్ల, గుమ్మల్దిబ్బలోని లోకల్ ఫామ్లో మాత్రమే ఉంది. కానీ కమర్షియల్ కోళ్ల ఫామ్లో కోళ్లకు ఈ ఫ్లూ ఇంకా రాకపోవడం వల్ల ఈ ఫ్లూ అనేది ఏపీ మొత్తం ఇంకా వ్యాప్తి చెందలేదు. ఈ బర్డ్ ఫ్లూ వైరస్ అనేది వ్యాపించకుండా కొన్ని వందల కోళ్లను, కొన్ని గుడ్లను చంపేశారు. సో ఈ వైరస్ అనేది స్ప్రెడ్ కాకుండా ఉండడం కోసం వైరస్ వచ్చిన ప్లేస్ నుండి 10 కిలోమీటర్స్ దూరంలో ప్రతి చికెన్ షాప్ని, మీట్ అమ్మే షాప్ని అన్నింటినీ క్లోజ్ చేసేశారు. దీనికి సంబంధించిన అధికారులు ఆయా ప్రాంతాల్లో 3 నెలల పాటుగా గుడ్లు, చికెన్ అమ్మడం నిషేధించారు. ఫ్లూలోకి చాలా బర్డ్స్ మైగ్రేట్ రావడం వల్ల ఈ ఫ్లూ అనేది ఇక్కడ కోళ్లకు వచ్చి ఉంటుందని అనుకుంటున్నారు. ఈ వేరియంట్ అనేది యూరప్, ఆఫ్రికా, ఏషియాలో ఉన్న కోళ్లకు కామన్గా వచ్చేది. కానీ ఇప్పుడు ఈ వైరస్ అనేది చాలా రేర్గా వస్తుంది. ఈ వ్యాధికి గురైన కోళ్లను తినడం వల్ల గతంలో 868 మంది కేసులు నమోదు కాగా 457 మంది మృతి చెందినట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికార్డు తెలియజేశారు. ఇది ఇప్పటివరకు ఒక హ్యూమన్ నుంచి ఇంకొక హ్యూమన్కి స్ప్రెడ్ కాలేదు. ఈ వేరియంట్ అనేది ఒకరి నుండి ఇంకొకరికి రావడానికి ఎక్కువ సమయం తీసుకోదు. స్పానిష్లో 1918 నుంచి 1919 టైం పీరియడ్లో ఈ వ్యాధి వల్ల 30% జనాభా చనిపోవడం జరిగింది. నెల్లూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ గారు ఈ వ్యాధి స్ప్రెడ్ కాకుండా కంట్రోల్ చేయడం జరిగింది అని చెప్పారు. దానికి తగ్గట్టుగా కోళ్లను ఒక చోటు నుండి మరొక చోటకు ట్రాన్స్పోర్ట్ చేయడం వంటి వాటిని నిషేధించడం, వాటి కోసం స్పెషల్ చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఇన్ మై ఒపీనియన్, 2 నెలలు చికెన్, గుడ్లు తినకుండా ఉండడం మంచిది. ఎందుకంటే ఇప్పుడు బర్డ్స్ అనేవి మైగ్రేట్ అవుతున్నాయి కాబట్టి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ అప్, నేను మీ బెంగళూరు బుల్లోడు.